మీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ప్రిలారా బాగున్నారా? మీరందరూ బాగుండాలని, వాక్యం చేత స్థిరపరచబడాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఈరోజు దేవుని వాక్యం రోమాపత్రిక 8:31. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? ప్రభువునందు నాకు అత్యంత ప్రియులరా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి. నీకు విరోధంగా గుంపుకూడు వారు నీ పక్షమగుదురని, అంతేకాదు నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్గల్లదని యెషయా గ్రంథం 54:15-17 కూడా చెప్పబడింది. దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా గుంపుకూడు వారు ఆయన బిడ్డలకు వ్యతిరేకమైన పనులు తలపెట్టేవారు వారిని దూషించి ద్వేషించే వారి మీదికి దేవుని ఉగ్రత తుదముట్ట దిగుతుంది. ఎందుకు అనగా, దేవుని బిడ్డలు అనగా దేవుని రక్తము చేత కడగబడిన వారు. అంటున్నారా, దేవుని రక్తము చేత కొనబడిన వారు. కాబట్టి అలాంటి సంఘములో నీవు ఒక పాత్రగా నువ్వు ఎదగాలే తప్ప ఆ సంఘమును నువ్వు పాడు చేయకూడదు. అలా పాడు చేసినట్లయితే దేవుని సంఘమును పాడు చేసిన ఏ ఒక్కరు కూడా దేవుని సమాజమును శిక్షించబడకుండా ఉండలేదు. ఇది చరిత్ర చెప్పుతున్న సాక్ష్యము, ఇది చరిత్ర చెప్పుతున్న సత్యము. కాబట్టి జాగ్రత్త పడి దేవుని సత్య సంఘాన్ని కానీ సత్య సమాజాన్ని కానీ ఎన్నడూ పాడు చేయటానికి, లేకపోతే ఆ సంఘములో నుండి తొలగిపోవటానికి ఎన్నడూ ప్రయత్నం చేయకూడదు. మరి ఏం చెయ్యాలి? ఆ సంఘ అభివృద్ధికి నువ్వు తోడ్పడాలి, ఆ సంఘములో నీవు వాడబడాలి, నీవు ఫలించాలి, అనేక మందిని ఫలించే వారిగా మారాలి. వింటున్న దైవ సమాజమా, గుర్తించండి, దేవుని సంఘానికి ప్రోత్సాహకరంగా ఉండండి. అనేక మంది నశించిపోతున్న వారి విషయంలో సాక్షిగా వాడబడి వారిని దేవుని సమాజంలో చేర్చండి. అప్పుడు మీకు మేలు, ఆశీర్వాదం, పరలోక దీవెనలు కలుగుతాయి. అటు కృప మీ అందరికీ చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి అట్రీతిగా వాడుకొనుగాక. ఆమేన్. ఈ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకి పరిచయం చేయండి. గాడ్ బ్లెస్ యూ.